నిజంపేట మండలం రజకపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కాశీంపూర్ గ్రామంలో శ్రీ కాశీ విశ్వనాథ ఆంజనేయ స్వామి ఆలయంలో 16వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో మహాగణపతి పూజ, పుణ్యవచనం, రక్షాబంధనం, అఖండ దీపారాధన, హోమం, అంశేకాలు నిర్వహించారు. ఆలయ నిర్మాణదాత అందే ప్రతాప్ రెడ్డి శకుంతలాదేవి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అందే ప్రతాప్ రెడ్డి చెరువుతో హనుమాన్ దేవాలయం నిర్వహించుకోవటం, ధూపదీప నైవేద్యాలు, పూజలు ఆయన ఆధ్వర్యంలో జరగటం గ్రామస్తులను భక్తి మార్గంలో నడిపించేందుకు ఈ ఆలయం ఎంతో దోహదపడుతుందన్నారు. అలాగే అభయాంజనేయ ఆశీస్సులతో గ్రామ మండల ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నారు. ఆలయ నిర్వాహకులు ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డిని డీసీసీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి శాలువాతో సన్మానించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధర్మ సునీత నాగరాజు, ఉప సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, సొసైటీ చైర్మన్ అందే కొండల రెడ్డి, ఆలయ నిర్వాహకులు కుంటా యాదగిరి, జీడీ నారాయణ గౌడ్, నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు రామచంద్రం, చిన్న నారాయణ గౌడ్, లౌటియా సురేష్, రంజిత్ గౌడ్, మౌరం రాజు, కాంగ్రెస్ నాయకులు లింగం గౌడ్, నారా గౌడ్, మధుసూదన్ రెడ్డి, చింతల స్వామి, మోహన్ రెడ్డి, ముఖ్యాల మధుసూదన్ రెడ్డి, సిద్ధరాములు, మసూద్, సులేమాన్ తదితరులు పాల్గొన్నారు. దానికి ముఖ్య అతిథిగా అంటే గంగాపతి గారు, శ్రీకుంటలాదేవి గారు, గ్రామ ప్రజలు అందరి సహకరి వారి ఆశీర్వాదాలు గ్రామ ప్రజలకు, అలాగే మన అందరి ప్రధానమంత్రి గారు శ్రీకుంటలాదేవికి రాష్ట్రానికి ఉండాలని ఆ దేవుడు ఆశిస్తూ తప్పకుండా. మండలం రజాక్పల్లి గ్రామంలో, కాశీంపూర్ గ్రామంలో అభయాంజనేయ స్వామి వారి 16వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఫౌండర్ అయినటువంటి అందే ప్రతాప్ రెడ్డి శకుంతల గారి ఆధ్వర్యంలో గుడి ఫౌండరు అందే ప్రతాప్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ చిన్న గ్రామంలో అయినా చిన్న పల్లెటూరు అయినా ప్రతాప్ రెడ్డి గారి చొరవతో ఇవాళ ఈ గ్రామంలో ఈ గుడి నిర్మించి రోజు దీపదీప నైవేద్యాలు ఆయన ఆధ్వర్యంలో జరగడం ఇక్కడ ఉన్న ప్రజలను భక్తి మార్గంలో మళ్లించడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. నిజంగా మా ఏరియాలో పుట్టిన ప్రతాప్ రెడ్డి గారికి, మా ఏరియాలో ఉన్న ప్రజలందరం కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయన ఇదే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ప్రతాప్ రెడ్డి గారు నిర్మించిన ఈ గుడిలాగానే వేరే గ్రామాలలో కూడా దాతలు ముందుకొచ్చి ఇలాంటి గుళ్ళు నిర్మించి ప్రజలందరినీ భక్త పారవేశంలో నడిపించే విధంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి గుళ్ళకు డ్రైన్ రావడం వల్ల, పూజా పునస్కారాలు చేయడం వల్ల ఆత్మస్థైర్యంతో పాటు ఆత్మసంతృప్తి కూడా పెరుగుతుంది. నిజంగా ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఈ గ్రామంలో పుట్టి పెరిగినందుకు ప్రతాప్ రెడ్డి గారు ఈ గ్రామం వృద్ధం తీసుకున్నందుకు ఈ గ్రామ ప్రజల తరఫున, మా కలవకుడ గ్రామంలో కూడా చదువుకుండా కాబట్టి మా కలవకుడ గ్రామ పక్షాన కూడా ప్రతాప్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, కృతజ్ఞతలు అందాలని చెప్పారు.